Hi, hello, namaste, vanakkam. Name me Pratha Proli and welcome back to my channel. So, hi all, hello, narandarum. Thumbnail chodagane meeku oka ardham ayipindi. So, idi blindfold challenge andi, bujji ki. So, chala mandi comment section lo comment chesaru. Akka Bhavagartho blindfold challenge cheyandi ani. And ఇంకోటి రమ్య కూడా చేసింది సో నేను చూసి ఇన్స్పైర్ అయ్యాను నచ్చింది నాకు బాగా సో అందుకే బుజ్జితో ట్రై చేద్దాం అనుకున్నాను సో ఇక్కడైతే చాలా మట్టుకు పెట్టాను అండ్ తిట్టుకోగండి వైన్ కూడా పెట్టాను జస్ట్ చాలా కొంచెం తాగడానికి కాదు జస్ట్ చూడడానికి సో చాలా ఐటమ్స్ పెట్టాను అవన్నీ బుజ్జితో చెప్దాం ఆల్రెడీ తను వచ్చేసరికి డ్యూటీ నుంచి రూమ్ లో ఉన్నాడు తీసుకొద్దాం దండి గంతలు కట్టి నేను కొన్ని ఐటమ్స్ నీ చేతిలో పెడతాను అవి నువ్వు ముట్టుకొని ఆ కండిషన్స్ అన్ని నీకు అక్కడ చెప్తాను ఆ ఇక్కడే చెప్పేస్తాను ఎందుకని సో అవి ముట్టుకొని నువ్వు చెప్పాలి నీకు ఓన్లీ టూ ఛాన్సెస్ స్మెల్ చూడడానికి ఓన్లీ అంటే పట్టుకోవచ్చు స్మెల్ చూడొచ్చు ఆహా ఓన్లీ పట్టుకోవాలి స్మెల్ కావాలంటే ఓన్లీ టూ టైమ్స్ ఏ నీకు లైక్ లైఫ్ లైన్స్ లాగా ఎన్ని ఐటమ్స్ ఒక 10 పైన ఉంటాయా ఏవో ఉండొచ్చు 10 ఉంటాయి లైఫ్ లైన్స్ నీకు ఓన్లీ టూ స్మెల్ చూడాలి అంతే ఓకే అండ్ నువ్వు ఎన్ని చెప్పలేకపోతే నాకు అన్ని డబ్బులు ఇస్తావో ఐ మీన్ గిఫ్ట్లు ఇస్తావో నీ ఇష్టం ఒకటి చెప్పకపోతే లైక్ 100 అనో 500 అనో 1000 అనో అక్కడ సబ్స్క్రైబర్స్ చూసారా 47.6K అంటే వాళ్ళ ఛానల్లో ఎంత మంచి కంటెంట్ ఉండుంటుంది ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వాళ్ళ దగ్గర 1 గ్రామ్ గోల్డ్ దగ్గర నుంచి 24 క్యారెట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్బ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ డిజైన్ చూడండి ఆ ఫినిషింగ్ కానీ ఆ కలర్ కానీ ఆ డిజైన్ కానీ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సో చాలామంది బడ్జెట్ ఉన్నా సరే కొనడానికి ఆలోచిస్తారు అంటే నమ్మచ్చా నమ్మలేమా అనేసి బట్ ఈ ఛానల్ని అయితే మీరు పక్కాగా ట్రస్ట్ చేయొచ్చు ఛానల్ నేమ్ అయితే వైటీ ఫ్యాషన్స్ అండి ఒక్కసారి రిఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అయ్యి ఇంకా మోర్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు ఏటమ్మా అలా ఎస్టిమేషన్ అలా నువ్వు ఎన్ని చెప్పకపోతే అన్ని డబ్బులు గానీ గిఫ్ట్స్ గానీ నాకు ఇవ్వాలి ఒక ఐటమ్ చెప్పకపోతే 200 ఇవ్వాలి నాకు అలా ఆన్ స్పాట్ ఇవ్వాలి క్యాష్ తీసాక ఫోన్ పే చేస్తాను ఆన్ స్పాట్ క్యాష్ ఇవ్వాలి సర్లే నీవు నా దగ్గర ఉన్నాయి అవి నాకు ఇచ్చా ఓకే అండ్ ఓన్లీ లైఫ్ లైన్స్ 2 మాత్రమే స్మెల్ చూడాలి మిగతా అన్ని చేతనే అండ్ ఒకే ఒక లైఫ్ లైన్ టేస్ట్ చేసేది ఓకే స్మెల్ అయితే స్మెల్ లేకపోతే టేస్ట్ ఓకే కదా కండిషన్స్ అన్ని అర్థమయ్యాయి కదా సో అయితే మళ్ళీ ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తారు కదా సార్ ఈ రోజు సాటర్డే సో నన్ను రాముని బాబుని వదిలేసి ఎందుకు ఇప్పేస్తున్నావు ఆగు వద్దు బయటకు వెళ్తున్నారు ఎక్కడికి సాటర్డే నైట్ అంటే ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా అదే ఎక్కడికి తిరు ఇవన్నీ 4 3 ఇవన్నీ 2 కనబడపడం ఎలా చెప్పేస్తున్నాను ఇవన్నీ అసలు పెట్టవా పెట్టాను చెప్పు ఒకటి ఇవి 3 ఇవి 5 రా నీకు నిజం కనిపించట్లే కదా కనిపిస్తుందా అసలు నీ మీద ఒట్టు నాకు అసలు నొప్పు కూడా వస్తుంది నమ్మట్లేదు ఒట్టేస్తే నమ్ముతాను ఓకే తీసుకెళ్తున్నా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది పర్లేదు నేను చూస్తాను కూర్చో నీ ముందే ఉన్నాయి ఏం తన్నీకే అన్ని ఒలిగిపోతాయి నువ్వేం రవి న్యూ డ్రైవర్ అట
సో గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా ఒక ఫింగర్ పెట్టనాని, ఒక సింగిల్ ఫింగర్ నేను ఎక్కడ ముట్టిస్తానో అది. ఎందుకు అది ఫస్ట్ సింగిల్ ఫింగర్ పట్టుకో, అదేంటో చెప్పు. ఎక్కువ టైం ఉండదు, టైమర్ కూడా పెట్టేస్తా నెక్స్ట్ లేట్ అయితే. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సోప్ చాక్లెట్ వి సోప్ 5 మహా 4 3 అవల్ 2 ఈ తర్వాత చెప్తాను రవీనా కాదు. సో ఫస్ట్ ఏ ఓడిపోయారు ఒక్కటి, ఇది చెప్పలేకపోయారా మరేమో. సో నెక్స్ట్ నూరమ్మ ఏంటది ఏ చెప్పేస్తా కాదు, ఒకటి ఒకటి చెప్పండి మొత్తం అన్ని. ఏ టైప్ ఐటమ్స్ అన్ని? ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఇది ఇంట్లో కిచెన్ కి సంబంధించి. మరి అది చెప్పాలి ముందు నువ్వు. మరి అది ఎలా అవుతుంది అని ఏదైనా చెప్పాలి. ఇది కరెక్ట్ గా ఆలోచించుకొని చెప్పి. ఇగో నువ్వు చెప్తే మళ్ళీ రైట్ అని చెప్పేలే నేను. రాంగ్. సరే అయితే రాంగ్, రెండు తప్పు చెప్పు. మరి నువ్వే కదా. టెన్ ఉప్మాన ఒక నైన్ రైట్ ఒక చెప్పేశారు రైట్. నెక్స్ట్ సేమ్ కన్ఫ్యూజ్ చేస్తాను ఇందా. ఒక్క ట్రై చెప్పారు, ఒక రాంగ్ చెప్పారు, ఇప్పుడు మూడోది. టీ పొడి కనిపించిందా నీకు? ఓకే టూ రైట్ చెప్పేశారు. నెక్స్ట్ నేను ఒక్క ఫింగర్ పెట్టు, సింగిల్ ఫింగర్. నీకు ఇష్టమైనదే చెప్పు. కింద పట్టుకోండి నువ్వు. ఇది గ్లాస్. టేస్ట్ కూడా ఉంది కదా. టేస్ట్ లా ఒక్కటే ఫైనల్ ఆప్షన్ అది. ఒక ఫింగర్ నేను పెట్టు కాదు. నీకు అనిపిస్తున్నా? టెన్ పెరుగు అనుకుంటా. ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ నెయ్యి త్రీ టూ వన్ రాంగ్. సో టూ చెప్పలేదు. ఏహే అలా నీకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే నెక్స్ట్ 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 ఫోన్ ఇటు హేమంత్ అయితే నేను మాట్లాడతా. హేమంత్ బిజీగా ఉన్నారు, ఒక్క నిమిషం మళ్ళీ చేయిస్తాను. ఇది నాని. ఇంకో పెట్టిన మళ్ళీ పెట్టకూడదు. పెట్టిన మళ్ళీ ఎందుకు పెడతాను? అడేనా హేమంత్ మళ్ళీ చేస్తారు ఒక్క నిమిషం. నాకు స్పీకర్ అని చూస్తారు. మళ్ళీ చేస్తారు ఆగు. ఏ మళ్ళీ చేస్తారు? అడేనా మళ్ళీ చేస్తాను ఉండు. ఆ ఉండు ఉండు వస్తాను ఉండు. చెప్పు అదేంటి. ఎంతసేపు పిసుకుతావు కింద? నీకోసం వెయిటింగ్. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఉప్పు సిక్స్ రైట్. సో నెక్స్ట్ ఏమిద్దా? ఇది మినపప్పు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆడను మళ్ళీ చెనగపప్పు. బాబాయ్ ఎవరు? ఆడనా? కా సాయి. సాయి చెప్పేశారు. అలాంటి ఫ్లైట్ మోడ్ పెట్టాలి. ఇది అయిపోయిందా? లేదు. నెక్స్ట్ నా కొడుకు లేచిపోయాడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇలారా ఇలారా పంచదార హా రైట్ దారి యాన్షిలారా అమ్మ
సింగల్ ఫింగర్ పెట్టు మొత్తం ముట్టుకోకూడదు ఇలా వచ్చి సింగల్ ఫింగరే కాదు ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పు లైఫ్ లైన్ వాడుకోవాలి కదా చెప్తానులే నీకు అర్థం అవ్వకపోతే ముట్టుకోకూడదు అని చెప్పానా అదే లాగే చేతికిచ్చి ముక్క చేసి పెట్టిందే ఇప్పుడు సింగిల్ ఫింగర్ పెట్టాలి ముందే చెప్తున్నాను నోట్లో ఆహా ఇది లేదా అది తన అడగాలి నెయ్యి కాదు యు కెన్ యూస్ లైఫ్ లైన్ ఆర్ స్మెల్ ఆర్ టేస్ట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా చెప్తే స్మెల్ కూడా ఉంది కదా ఇంకా లేవు ఆప్షన్స్ ఒక 2 3 ఉన్నా అంతే అంతేనా అయితే స్మెల్ స్మెల్ లైఫ్ లైన్ తీసుకుంటాం ఆ తీసుకో దా టమాటా సాస్ ఓకే అంతే ఇది 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 నెక్స్ట్ తీసుకో 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 తీసుకోమ్మా పలుకులు పలుకులు ఈజీగా చెప్పేశారు ఇది చేతో పట్టుకొని ఇది నుండు నుండు ఇదిగో డాడీ చూడు అలా అనుకుంటా అంతే రైట్ చేయి పట్టు ఇప్పుడు ఇవి ఈజీగా చెప్పేస్తారు మా నెక్స్ట్ అది కింద పెట్టే ఇంకొకటి ఉందే ఓకే ఇప్పుడు నా వైపు తిప్పు సో ఫైనల్ గా అన్ని అయిపోయాయి తను ఓన్లీ 2 ఏ చెప్పలేదు సో నాకు ఓన్లీ 400 ఏ నాని ఇప్పుడు నేను నీకు ఇచ్చేది నీకు ఒక లైఫ్ ఆప్షన్ ఉంది స్మెల్ చూసేది ఒక టేస్ట్ ఆప్షన్ ఉంది ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి ఓకే టేస్ట్ చూసుకో తినేదే ఒక ఫింగర్ పెట్టు సో ఇది మీ అందరికీ తెలుసు ప్లీజ్ డోంట్ అఫెన్స్ అంటే ఇవన్నీ చెప్పేస్తారని నాకు తెలుసు అందుకే ఇది పెట్టాను ముట్టుకోక చెప్పానా ఓన్లీ ఫింగరే స్మెల్ చూడొచ్చు టేస్ట్ చూడొచ్చు రెండిట్లో ఏదో ఒకటే ఇది చల్లగా తగిలిందంటే నాకు తెలిసి మంద అయి ఉంటుంది అదేటే సార్ నాకు ఇంకా లైఫ్ లైన్ కూడా యూజ్ చేయలేదు అసలు అన్ని చెప్ మెయిన్ మర్చిపోయినా హార్లిక్స్ తినే అది గట్టిగా కూడా అయిపోయింది పెట్టిన చెప్పేస్తారు ఈజీగా చెప్పేస్తారు సో ఎలా అనిపించింది నాకు ఏమో నేను ఇంకా నాకేవో దీని బర్త్డే నాకు ఏవో గిఫ్ట్లు తీసుకొచ్చింది కదా కలుగుతుంది చెప్పమంటాను నాకు ఒకటి అనుకున్నాను నేను ఇన్ని గిఫ్ట్లా అన్నిటి మీద నాకు ఈజీగా తెలిసిపోయింది మందు ఎలాగే సో చాలా ఈజీగా తెలిసిపోయింది మందు అనమాట ఎలాగా అంటే వాటర్ లో పెట్టానుకో ఒకలా తెలుస్తుంది డ్రింక్ లో పెడితే ఒకలా తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మందులు పెట్టాలంటే ఆ స్పందన కింద నుంచి పై వరకు తెలిసిపోయింది సో అందుకే వెంట మంద అయ్యని చెప్పాను సో ఈ సేమియా పిల్లలు ఈజీగా చెప్పేస్తారనే ఇంకా నేను ఇవి పెట్టలేదు అండ్ తినికి కూడా టైం అయిపోతుంది యాపిల్ యాపిల్ తీసుకో తినికి కూడా టైం అయిపోతుంది సో అందుకోసమనే మా ఈ అల్లరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి లవ్ యూ ఆల్ బై బై